ప్రస్తుతం బుల్లితెర యాంకర్లు ఏ రేంజ్లో మారిపోయారో అందరికీ తెలిసిందే బుల్లితెర యాంకర్లందరూ ఒకరిని మించి మరొకరు గ్లామర్ చూపిస్తూ అస్సలు తగ్గడం లేదు తమ హాట్ హాట్ అందాలతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడిస్తున్నారు ఇదివరకు యాంకర్లు అంటే పద్ధతిగా ఉండేవారు కానీ ఇప్పుడు ఒకరికొకరు పోటీగా గ్లామర్ విందు అందిస్తున్నారు అలా గ్లామర్ విందు అందిస్తున్న యాంకర్స్లో యాంకర్ అనసూయ ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు ఒకవైపు తన గ్లామర్తో కుర్రకారు మొదలు పోగడమే కాకుండా మరోవైపు సినిమాల్లో కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ హాట్ బ్యూటీ ఇక ఈ హాట్ యాంకర్ ఎప్పటికప్పుడు ట్రెండ్ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతోంది ఒకవైపు తన యాంకరింగ్తోనే కాకుండా తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ వీలున్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తూ క్రణం విందు చేస్తోంది ఇప్పటికే క్షణం రంగస్థలం పుష్ప లాంటి సూపర్ హిట్స్ అందుకొని మంచి నటిగా గుర్తింపు పొందిన అనసూయ తెలుగు ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీలో కూడా పలు అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు సమాచారం గతంలో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమత అనే పాత్రలో అనసూయ నటించిన విషయం తెలిసిందే ఆ పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఆ పాత్రతో అనసూయ కూడా ఫుల్ క్రేజ్ వచ్చేసింది ఇక ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్లో మెరవబోతుందట అనసూయ ప్రస్తుతం ఈ వార్త కాస్త ఫిల్మ్ సర్కిల్స్తో పాటు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అవుతోంది గతంలో సాయధరం తేజ్ నటించిన విన్నర్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి మంచి గుర్తింపును తెచ్చుకున్న అనసూయ మళ్ళీ చాలా కాలం తర్వాత రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమాలో ఓ స్పెషల్ సాంగ్లో మెరవబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్లో ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది మరి త్వరలోనే చిత్రన్నిటి దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు